పొగిమీడం వేగు దూరమిల్లై అంటే తెలుగులో పోయే చోట చాలా దూరంలో లేదు అని అర్థం. 2 hours 12 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే బాగానే ఉంది. సరికొత్త స్టోరీతో ఉన్న ఒక మంచి ఫీల్ గుడ్ సినిమానే, కానీ స్టార్టింగ్ నుండి స్లోగా వెళ్తూ లాస్ట్ 20 మినిట్స్లో తెలియకుండానే ఎమోషనల్ చేసే క్లైమాక్స్తో మంచి ఫీల్నే తెప్పించింది. ఆ ట్విస్ట్ని వాళ్ళు చూపించిన విధానం బట్టి ముందే గెస్ట్ చేసేసిన స్టిల్ ఫీల్ వచ్చింది, కానీ ఇది మాత్రం పక్క లాగ్ అయితే ఉంటుంది. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన అడియోస్ అమిగో ఇంకా సత్యం సుందరం సినిమాలు కూడా మంచివే, కానీ స్లోగా ఉంటాయి. అవి మీకు నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. లాగ్లో స్లోగా వెళ్తుంది అనుకుంటే వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, దెబ్బకి కొందరు ఆ మిగతా స్లోనెస్ని మర్చిపోతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే డెలివరీ కాబోతున్న భార్య మనీ విషయంలో చేసిన ఒక తప్పు వలన మార్చరీ డ్రైవర్ అనే హీరో డబ్బుల కోసం డెడ్ బాడీని ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది, అతనికి దారిలో ఎవరు పరిచయం అయ్యారు, అసలు ఎక్కడికి బయలుదేరాడు, అసలు ప్రాబ్లం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే అమాయకత్వం మరియు నిజాయితీతో ఉండే సూపర్ పర్ఫార్మెన్స్తో కరుణాస్ గారి యాక్టింగ్. కరుణాస్ గారు అంటే మన రోబో మూవీలో సంతానం గారి పక్కన ఉంటారు కదా ఆయన, ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయనకు ఫ్యాన్ అవుతారు. ఆయన అంటే ఎవరో తెలియనివారు. కొంచెం తమిళ మూవీ అయోధ్యని మధ్యలో గుర్తు చేసినా సరే సరికొత్త స్టోరీకి ఈయన రోల్ మాత్రం బాగా సెట్ అయింది. అండ్ స్క్రీన్ ప్లేతో స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ ఇచ్చిన ప్రోగ్రెస్ బాగుంది. ఒక ఫైట్ తర్వాత ఇంటర్వెల్ సెట్టింగ్, ఆ తర్వాత సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ క్లైమాక్స్ ఇవి బాగున్నాయి. ఇక హీరోగా విమల్ గారు మరియు గొడవ పడే రెండు కుటుంబాల మధ్యలో ఉండే లీడ్ రోల్స్లో చేసిన యాక్టర్స్, స్టార్టింగ్ అండ్ మధ్యలో సరదాగా సాగే సీన్స్, అలాగే ఇద్దరు యునైటెడ్గా వెళ్ళడం, ఇంటర్వెల్, ఇక సెకండ్ హాఫ్లో స్టోరీ కొత్త మలుపులు తీసుకోవడం, ఇవి ప్లస్ పాయింట్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్లో బాగుంది, మిగతా చోట్ల ఓకే అనేలా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనే చెప్పాలి. మైనస్ పాయింట్స్, స్టోరీ కొత్తదే, అలాగే సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ క్రియేట్ చేస్తున్న హర్డిల్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి, కానీ స్లో పేస్ అయితే మాత్రం చాలా చోట్ల ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అసలు స్టోరీ ఏంటి అనేది ఇంటర్వెల్ నుండే మనకు తెలుస్తుంది. ఇంకా ఇంటర్వెల్కి ముందు అర్థమైందే మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తారు, అలాగే ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉంటుంది. మీకు కూడా నాలాగే కొన్ని చోట్ల లాగ్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఇక సెకండ్ హాఫ్లో ఒకనొక రన్ టైం రీచ్ అయ్యేసరికి ఏం జరగబోతుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేసేసా. అలాగే గొడవ పడే ఇరు కుటుంబాల మధ్యలోని కాన్ఫ్లిక్ట్ని స్టార్టింగ్ ఫ్లాష్బ్యాక్లో బాగానే చూపించిన, ఎండ్ చేసే విధానం ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుందనిపించింది. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, స్లో పేస్లో ఉన్నా సరే ఎమోషనల్ డ్రామా విత్ కొన్ని థ్రిల్స్ అనేలా ఉండే మూవీస్ నచ్చుతాయంటే ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది. లేదు స్లో పేస్లో వెళ్తుంది అనుకుంటే జస్ట్ ఓకే పర్లేదు అని అనిపించవచ్చు. ఇట్స్ అ వాచబుల్ ఎమోషనల్ డ్రామా బట్ స్లో పేస్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకన్నా నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.